నేను నైట్ అంతా గొప్ప కోసం చెప్పుకోవట్లేదండి. నేను నైట్ సాటర్డే నైట్ అయితే కనుక 12కి మోకరించి మార్నింగ్ 4 వరకు ప్రేయర్ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తాం. అయితే ఆ సమయంలో కూడా కొన్నిసార్లు నెక్స్ట్ డే ఏ పాటలు పాడాలి అన్న దాని గురించి కూడా, ఏది పాడాలి ప్రభువా నీ చిత్తం ఏంటని ప్రేయర్ చేస్తున్నానని వీళ్ళు చెప్తే స్టార్టింగ్లో నవ్వేవారు. షైనీ పాట కోసం కూడా అలా ప్రేయర్ చేస్తామని. లేదండి, ఎందుకంటే చాలామంది ఆదరణ కరువు అయి వస్తారు. ఎవ్రీవన్ కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ వీక్ అనేక పరిస్థితుల గుండా వెళ్ళిన వారు ఉంటారు, ఆదరణ కోసం వస్తారు, తప్పులు చేసిన వాళ్ళు వస్తారు. సరిదిద్దే పాట పాడాలా, ఆదరించే పాట పాడాలా, ఎటువంటిది పాడాలా? ఐమ్ నాట్ బోస్టింగ్ అండి. ఏ విధంగా దేవుని చిత్తాన్ని కనుక్కుంటే దేవుడు ఇంకా మనల్ని తన పరలోక రాజ్యానికి దగ్గర అవుతూ ఉంటాము అన్నది అని గ్రహిస్తూ ఉంటూ నేను తెలుసుకుంటా ఉన్నప్పుడు స్లోగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఎస్, దీని విషయంలో కూడా దేవుని చిత్తం కనుక్కోవాలి అని. బికాస్ దే కేమ్ టు నో, ఒక పాట పాడామనుకోండి ఆ వారం అనేక మంది వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటారు, దేవుడు ఆ పాట గురించి, పాట ద్వారా, వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడాడు, పాట ద్వారా కూడా నన్ను ఆదరించాడు దేవుడు, నన్ను సరిదిద్దాడు, ఇది తప్పని దేవుడు మాట్లాడాడు అని కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తం కనుక్కోవడం వల్ల. అప్పటి నుంచి నేను నేర్చుకున్నానండి, నా లైఫ్లో నేను నేర్చుకున్నాను ఏమనంటే, ప్రతి అడుగుకి, ఎవ్రీ స్టెప్ దట్ వీ టేక్. ఎందుకంటే ఒక అడుగు వేసామంటే మామూలుగా ఒక పాత్రలో అడుగు వేసినట్టు కాదు జీవితంలో. ఒక అడుగు వేసామంటే అక్కడ ఉండాల్సిందే, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడానికి అవ్వదండి. ఒక మాట, ఒక కన్ఫర్మేషన్, ఒక డెసిజన్ తీసుకున్నామంటే దట్ విల్ లీడ్ ద నెక్స్ట్ స్టెప్స్. అయితే నేను ప్రతి విషయంలో ఆ విధంగానే దేవుని చిత్తం కనుక్కుంటూ ప్రతి దాంట్లో దేవా నీ చిత్తం, ఎందుకంటే ఒక మాట ద్వారా దేవుడు నాతో క్లియర్గా మాట్లాడాడండి. డాడీ వాళ్ళ నుంచి నేర్చుకోవడంతో పాటు దేవుడు నాతో మాట్లాడితే నేను వాటిని నేర్చుకుంటూ ఉంటాను. దేవుడు మాట్లాడాడు, మోషే అంటాడు కదా, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా పంపించు, ఒకవేళ నీ సన్నిధి నాతో రాకపోతే కనుక నాకు నన్ను పంపించొద్దయ్యా, డు నాట్ టేక్ మీ దయర్ లార్డ్ ఇఫ్ యువర్ ప్రెసెన్స్ విల్ నాట్ గో విత్ మీ అంటూ అన్నాడు. దేవుని సన్నిధి నాతో వెళ్ళకపోతే నేను వెళ్ళను, ఎందుకంటే దేవుని సన్నిధి కన్నా కాపుదల, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కాపుదల, ఆ విధంగా దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు పరలోక రాజ్యానికి దగ్గరవుతామండి. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటామో, ఈ మాటే, పరలోక రాజ్యానికి దూరంగా లేవు అన్న మాట మనం పడాల్సి వస్తుంది. ఎందుకండి, నువ్వు పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నావు అన్న మాట మనకు కావాలా, లేదంటే దూరంగా లేవు, యు ఆర్ నాట్ బ్యాడ్ అన్నట్టు ఉండాలా, యు ఆర్ గుడ్, యు ఆర్ ఎక్సలెంట్, యు ఆర్ పర్ఫెక్ట్ అన్న మాట దేవుని నుంచి రావాలా? అటువంటి మాట రావాలి అంటే దేవుని చిత్తం ప్రతి మాటలో, ప్రతి ఒక్క డెసిషన్లో తీసుకుంటా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి దగ్గర అవుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని చిత్తము చేయట ద్వారా దేవుని బాటలో నడవగలుగుతాం, రైచస్గా ఉండగలుగుతాం.